అన్ఫామ్ న్యూస్ కి స్వాగతం. పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఓ వరం లాంటిదని ముదల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముదల్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలోని ఆవరణలో లబ్దిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రాష్ట ప్రజల అభ్యున్నతికి ముఖ్యంగా పేదింటి ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదని రాష్ట ఆవిర్భావం నుండి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ తో ఆదుకుంటుందని తెలిపారు. మండలంలోని ఆయా లబ్దిదారులకు 20 కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్, 4 కార్పొరేషన్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవం అయిన మహిళలకు కేసీఆర్ కిట్ తో పాటు మగ బిడ్డ పుట్టిన వారికి 12,000, ఆడబిడ్డ పుట్టిన వారికి 13,000 రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆయిషా అఫ్రోజ్ ఖాన్, వైస్ ఎంపీపీ లావణ్య రవీందర్ రెడ్డి, పీఎస్సీఎఫ్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ముదల్ మండల సర్పంచ్ సుకన్య రమేష్, ఆర్ఐ సత్యనారాయణ, ఎంపీడీఓ నూర్ మహమ్మద్, కోఆప్షన్ సభ్యులు ముక్తుం, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బీసీ సోదరులకు 2, దాంతోపాటు 10 మైనార్టీ సోదరులకు లోన్స్ 100% సబ్సిడీ మీద మరి ఇవ్వడం జరిగింది. అది కాకుండా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆమె చెక్స్ ముదల్ మండలం ముదల్ గ్రామం మాత్రమే మరి ఈ కార్యక్రమం ఈ ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో నిరంతరం జరిగే కార్యక్రమం. మరి దేశంలో ఎక్కడ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రారంభించబడ్డది. అప్పటి నుంచి చూసే తప్పకుండా అందరూ కూడా పెళ్ళైన వారికి కానీ రోజు తీసుకున్న వారికి కానీ మరి ఆపదలో ఉండి హాస్పిటల్ తేని డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉన్నవారికి ఇక్కడ సాయం చేసేవారు. మరి ఇంతటి ఘనత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారిని చూసి అందరూ కూడా మంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మరి ఇంకా రాబోయే రోజుల్లో మార్చి బడ్జెట్ చేసిన తర్వాత ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కూడా మరి వేరియస్ డిపార్ట్మెంట్ ద్వారా మరి లోన్స్ కూడా మరి 50% తర్వాత 80% సబ్సిడీ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని కూడా అప్లికేషన్ కూడా మండల కార్పొరేషన్ మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మండల ప్రజల తరఫున నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ మరి ఇటువంటి కార్యక్రమం ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే గత 4 నెలల నుంచి పెండింగ్లో ఉన్న ఏదైతే రైతు బంధు కార్యక్రమంలో కొందరు రాలేదని రైతులు ఆందోళన చెందారు. ఆందోళన చేద్దాం అవసరం లేదు. మొన్ననే 3 డేస్ బ్యాక్ సుమారు 5,000 కోట్ల రూపాయలు రైతు బంధు స్కీమ్ ద్వారా రిలీజ్ చేయబడినది. త్వరలోనే రైతుల అకౌంట్లో ఆ అమౌంట్ కూడా వేయబడుతుంది. మరి ఇంకా ఎవరైనా రాని వారు ఉంటే వారికి కూడా ఆ లిస్టు తయారు చేసి మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు పంపడం జరుగుతుంది. ఆ తర్వాత వెళ్ళంటనే ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయడానికి మేమందరం కూడా తయారు చేద్దాం ప్రయత్నం చేస్తాం. మొన్ననే చూసినవి రేపు నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఎదుట మహిళ నిర్మల్ ఖానాపూర్
ఎన్నికలు జరిగిన బ్యాలెట్ బ్యాగ్స్ తిప్పి ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు మూడు మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల రిజల్ట్స్ కూడా చేయబడుతుంది. మరి ఎల్లుండి 26 జనవరి అయినందున చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ మెంబర్ ఎన్నిక 27 తారీఖున మరి ఏ ఆయా మున్సిపాలిటీలో జరుగుతుంది. మరి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా మరి శాంతియుతంగా జరిగినందుకు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి సక్రమంగా నిర్వహించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కు, ప్రభుత్వ ఆఫీసర్లకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. కుబేర్ మండల కేంద్రంలోని మాలేగాం గ్రామంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 55 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిర్బంధ తనిఖీలో దాదాపు 100 మంది పైగా పోలీసులు పాల్గొన్నారని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ముదూరు సిఐ అజయ్ కుమార్ సార్ని మెరుగుపై రావాల్సిన కోరుతున్నాను. గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ మహిపాల్ రెడ్డి గారు మెరుగుపై రావాల్సిన కోరుతున్నాను. బైంసా నుంచి నిర్మల్ గుయ రోడ్డు పైన తీసుకున్నట్టయితే ఆ రోడ్డు మీద ఉన్న ప్రతి గ్రామం సంబంధించిన గ్రామస్తులు ఒకరో ఇద్దరు చనిపోయి ఉన్నారు. సో అది యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరుగుద్ది అనేది ఎట్లా జరుగుద్ది అనేది మనకు టైం డేట్ చెప్పి జరగదండి. సో మనము 2 వీలర్ ఉన్నప్పుడే మనకు హెల్మెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని కంపల్సరీగా ఈ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే బండి డ్రైవ్ చేయాలి, లైసెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి, ఆర్సీ ఉండాలి. ఇటువంటి అన్ని నిబంధనలు బండి కొన్నప్పుడు మనం ఆ నిబంధనలను కూడా చదువుకొని దానికి సంబంధించి ఏవైతే మనం కలిగి ఉండాలో అవన్నీ కలిగి ఉన్నప్పుడే హెల్మెట్ పెట్టుకొని ఆర్సీ లైసెన్స్ దగ్గర పెట్టుకొని బండి నడిపినట్టు ఏదంటే ఇంతకుముందు మనం పెద్దలు మాట్లాడినట్టు ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి జరిగినప్పుడు తలకు దెబ్బతాకినా కూడా చిన్న చిన్న మైనర్ ఇంజరీస్ తోనే మనము 1 నెల 2 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ మన పనులు మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్సిడెంట్ కనుక ఉన్నట్టు ఏదంటే అవాం న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.